భారత్ మాతా భారత్ మాతా కీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భాషనా ఒక్క మెటీరియల్ లేదు, ఏం లేదు ఇక్కడ. సార్ మళ్ళీ ప్రధానమంత్రి మోడీని వేయాలి ఎంపీగా అరవింద్ వీడి కాస్తుంటాయి దేశంలో మొట్టమొదటిసారిగా అవినీతి రహితమైన పాలన, పారదర్శకత, అదేవిధంగా ఏదైతే ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఈ దేశం అభివృద్ధి పథంలో తీసుకెళ్లినటువంటి మన ప్రధానమంత్రి గారు మరి వారి మళ్ళొకసారి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈరోజు జగిత్యాల పట్టణంలో ప్రచారం చేస్తాము. ఏదైతే గతంలో ఎప్పుడు లేని విధంగా 10% పొట్టింది ఫైనాన్స్ కమిషన్ కింద 10% పెంచి రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాల స్వయం సమృద్ధి కోసం ఇస్తున్నటువంటి 10% ఎక్స్ట్రా ఇస్తున్నటువంటి నిధులు ఇస్తున్నా కూడా ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వట్లేదని నిందించడం జరుగుతూ ఉంది కేసీఆర్ గారు. అదేవిధంగా ఈ రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనమైందని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం మీద ఇప్పుడు చెలాయిస్తున్నది కేంద్రం పెత్తనం కాదు, ఈ రాష్ట్రం మీద కేసీఆర్ గారి కుటుంబం పెత్తనం చెలాయిస్తూ ఉంది. మరి ఏదైతే కవిత గారు ఉన్నారో, కవితక్క గారు ఈ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఈ పార్లమెంటుకు చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా తెలుసు, రైతులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఏదైతే కవితక్క గారు బాల్కొండలో నిన్న జరిగినటువంటి మీటింగ్లో నేను ఈ నిజామాబాద్కు కోడలిగా నన్ను గెలిపించమంది, మరి కోడలంటే ఇక్కడ వచ్చి తిష్ట వేయడానికని, కాకపోతే ఏదైతే ఈ కుటుంబం సంబంధించిన సంబంధాలు ఉన్నాయో వాటితో మనకు సంబంధం లేదు. ఈ యొక్క పార్లమెంటు నుండి అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీని నిలబడడం జరిగింది. మరి ఇక్కడ వారు ఒక అన్నగానో లేకుంటే ఒక తమ్ముళ్ళను కాదు, ఒక చౌకీదారుగా ఈ నిజామాబాద్ పార్లమెంటుకు వారు సేవలు అందిస్తారని సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా వెనుకబడిపోయింది. దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరుగున పడిపోతుంది. ఏదైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి
అవుతారని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉందో. మరి చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 180 సీట్లకు మాత్రమే పోటీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు దేశంలో. మరి ప్రధానమంత్రి కావాలంటే కనీసం 272 సీట్ల పైన గెలిస్తే కానీ ప్రధానమంత్రి కాలేనటువంటి పరిస్థితి, అన్ని సీట్లకు కూడా పోటీ చేయలేని పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అవుతుందని భ్రమలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా గతంలో అనేక సంక్షేమ పథకాలను నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద అందరికి కూడా టాయిలెట్స్ మరుగుదొడ్లు నిర్మాణం చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద 2022 వరకు ఎవరికి కూడా గృహం లేని వాళ్ళు ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో చేపట్టినటువంటి పథకం, అదేవిధంగా రైతుల కోసం అనేక పథకాలు, ఫసల్ బీమా యోజన, అదేవిధంగా ఈనాం ద్వారా రైతులు తను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే విధంగా మరి వాళ్ళకు కూడా ఒక రైతులకు ఒక సపోర్టు మద్దతు, అదేవిధంగా మద్దతు ధర విషయానికి వస్తే దేశంలో పండే చాలా పంటలకు, చాలామంది పండించే చాలా రకాలైన పంటలకు, దాదాపు 50 రకాల పంటలకు మద్దతు ధర పెంచడం జరిగింది. ఇది దేశంలో ప్రప్రథమంగా ఈ ప్రక్రియ జరిగింది. అదేవిధంగా రైతులకు సపోర్ట్గా 5 ఎకరాల లోపల ఉన్న రైతులకు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా రైతులను ఆదుకునే విధంగా అన్ని బడుగు వర్గాలను అన్ని రకాలకు ఆదుకునే విధంగా, ముఖ్యంగా ఏదైతే గ్యాస్ మహిళలు ఉన్నారో, గతంలో 3.77 కోట్ల గ్యాస్ కనెక్షన్లను, దొంగ కనెక్షన్లను వాటిని ఆధార్ కార్డు లింక్ ద్వారా బయటపెట్టి మరి 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఈరోజు దేశంలో ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారిని మనం గెలిపించుకోవాలని అవసరం ఉంది. అందుకని ఇక్కడ నిజామాబాద్ పార్లమెంటు నుండి ధర్మపురి అరవింద్ గారికి ఓటేసి గెలిపించాలని ప్రజలందరికీ విన్నవించుకుంటూ జరిగింది.